TV24 ప్రేక్షకులకు, జన సైనికులకు, తెలుగు తమ్ముళ్లకు, బీజేపీ నాయకులకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఓటు హక్కు రానప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో పనిచేశాను. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాను 83 నుంచి కూడా. నా పేరు తెలగంచెట్టి శ్రీను, కాపువరం గ్రామం, కోరుకొండ మండలం, రాజనగరం నియోజకవర్గం మాది. 83 నుంచి కూడా నేను నాకు ఓటు హక్కు లేనప్పుడు కూడా డిప్యూటీ సీఎం అంటే అసలు ఎవరికి తెలియని పరిస్థితి. ఒక సీఎం తప్ప డిప్యూటీ సీఎం అంటే ఎవరికో పెద్దగా తెలియదు. అలా ఎంతోమంది నేను చూసుకుంటూ వచ్చాను. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి రాజకీయంగా ఎమ్మెల్యేలతో మంత్రులతో దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిని, నేను దగ్గరగా పనిచేశాను నేను. అలాంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవికి వన్నీ తెచ్చారు. ఇంకా 100 రోజులు పూర్తి కాలేదు మనకి. ఆ పదవి అంటే ఏంటో ఆయన చూపిస్తున్నారు. సీఎం అయినా ఆయనకు అంత గౌరవం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఈ పదవి చేస్తుండగా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. అందరి అభిమానాలని పొందారు. రాష్ట్రంలోనే కాకుండా దేశం నుంచే కూడా ఆయన ఎంతో గౌరవం పొందుతూ ఉన్నారు. ఆయన ఈ రోడ్లంట, ఈ బురదంట తిరగవలసిన పని లేదు ఆయనకి. ఆయన సినీ నటుడుగానే ఆయన ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఈ అన్ని సత్కారాలు ఇవన్నీ ఆయనకి కొత్త ఏం కాదు. ఆయన ఎలా చేయాలని, ఆయన మామూలుగా సినీ రంగంలోనే వాళ్ళు గౌరవం పొందిన వ్యక్తి. రాజకీయంలోకి ఎందుకు వచ్చారంటే ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో, ప్రజల కోసం పాటుపడాలన్న ఆలోచనతో, ప్రజలకు ఏదో చేయాలన్న సంకల్పంతో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు 45 రోజులు అయిన తర్వాత మేమందరూ ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి, ఏం అవ్వాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా కూడా నిజం చెప్తున్న కొంతమంది కోపాలు వస్తూ ఉంటాయి. తెలుగుదేశంలో కూడా నాయకులు చాలామంది రాని పరిస్థితి, పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు రాలేదు ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ మా వెంకటరమణ చౌదరి గారు, అలాగే బుచ్చి చౌదరి గారు, వాసు గారు, అలాగే జ్యోతుల నెహ్రూ గారు లోకల్గా కొంతమంది వచ్చి చాలా పనిచేశారు. అలాగే 53 రోజులు దీక్షలు చేశారు, ఇక్కడ నిరసన దీక్షలు చేశారు. కానీ పెద్ద పెద్ద నాయకులు మరి రాలేదు. అది ఇప్పటికీ కూడా నేను అర్థం కాదు. నేను ఎవరిని అడగలేదు ఆ విషయం. అలాంటి టైంలో మేము ఏం చేయాలో ఏంటో ఆవేదనతో ఉన్న టైంలో నాకైతే నిజంగా భయం వేసింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని కలుగుతుందేమని భయం వేసింది నాకు. నిజంగా నేను భోజనం కూడా చేయలేని రోజులు, ఎన్నో రోజులు గడిపాను నేను అప్పుడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన తర్వాత 53 బయటకు వచ్చే వరకు కూడా నేను బ్లాక్ షర్ట్తోనే ఉన్నాను. ఆ నిరసన షర్ట్తోనే ఉన్నాను నేను. ఆ షర్ట్తో దీక్షలో అలాగే ఉన్నాను నేను. ఎందుకంటే బాధ. అలాంటి నాయకుణ్ణి, అలాంటి నిజాయితీపరుడైన నాయకుణ్ణి, మచ్చలేని నాయకుణ్ణి, ప్రజల కోసం పనిచేసే నాయకుణ్ణి లోపలెట్టారనే ఆవేదన. మరి అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాగానే మా అందరికీ కూడా ఉత్సాహం, మా అందరిలోనూ కూడా ఉత్సాహం పెరిగింది. మరి లోపలికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు. కానీ బయటకు వచ్చి నేనున్నాను, లోకేష్ బాబు దగ్గరకు వచ్చి నేనున్నాను, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల తరఫున పనిచేస్తున్నాం, వీళ్ళందరినీ తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చులా బయటకు వస్తారని చెప్పడం నిజంగా చాలా, ఇంకా ఆ మాటలు నోటి మాకు మాటలు రావటం లేదు. అంత ఆనందాన్ని మాకు ఇచ్చాడు ఆయన. ఆ
అలాగే ఆ మాటకి కట్టుబడి చాలామంది చెప్పారు 50 సీట్లు తీసుకోవాలి, 70 సీట్లు తీసుకోవాలి, 40 సీట్లు తీసుకోవాలని. ఆయన సినిమాలు అత్తారింటికి దారేదో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ పెరగాలో తెలుసు ఆయనకి, ఎక్కడ తగ్గాలో తెలుసు అన్నందుకే నిజంగా అక్కడ వాడాడు ఆయన. ఎన్ని తీసుకుంటారో అన్ని ఖచ్చితంగా ఆయన నెగ్గగలిగారు. నేను చాలామంది జన సైనికులు చెప్పాను ముందు ముందు పొత్తు కుదరని క్రితం, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆచి చూసి కరెక్ట్గా ఎన్ని సీట్లు పొత్తు పెట్టుకుని ఎన్ని సీట్లు తీసుకుని అన్ని సీట్లు గ్యారంటీగా నెగ్గేస్తారని చెప్పాను. అలాగని ఎక్కువ సీట్లోకి వెళ్తే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది, కానీ ఆయన ఆలోచనతో పని చేస్తే మాత్రం ఎన్ని సీట్లు తీసుకుంటే అన్నీ కూడా ఆయన అసెంబ్లీలో కూర్చుంటారని నేను ఆ రోజు చాలామంది జన సైనికుల దగ్గర చెప్పాను నేను. అలాగే ఆయన ఆ రోజున నిజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అలాగ మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఆయన నిలబడి ఆ జన సైనికులు ఎన్నో మాటలన్నా, చాలామంది చాలా చాలా మాటలు అన్నా కానీ ఆ మాటలు కన్నీళ్ళకి తట్టుకుండి నిజంగా ముందుకెళ్ళి ఎలక్షన్లో పాల్గొండి, ఆ ఎలక్షన్లో నిజంగా సీట్లన్నీ నెగ్గి మరి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఈ రోజున ప్రజలకి అండదండగా నిలబడ్డారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అనేసి నేను ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గించలేదు, ఆయన ఎంతో నేనంతా, నేనెంతో ఆయనంతా అనేసే ముందుకు తీసుకెళ్తున్నాడే తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని తన సొంత బిడ్డలా చూసుకుంటున్నారు, బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఆయన కావాలి మనకి, ఆయన మనం కనిచేయాలి, ఏ మన ఇద్దరం కలిసి ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఇద్దరు కూడా పనిచేస్తాం జరుగుతూ ఉంది. ప్రజల కోసం పనిచేసే నాయకులు మన రాష్ట్రానికి వచ్చారు, డబ్బు కోసం పనిచేసే వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసమే పనిచేయాలంటే ఆయన ఒక స్టెప్ ఎత్తే చాలు బోల్ డబ్బులు వస్తాయి ఆయనకి, డబ్బు కోసం పనిచేసే మనిషి కాదు ఆయన. ప్రజల కోసం పనిచేస్తాక ఇటు చంద్రబాబు నాయుడు గారు, అవును పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మంచి జోడి. ఈ జోడీలో సాగుతున్న మన రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది అనేసి, రాష్ట్ర ప్రజలు బాగుంటారనేసి, రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందనేసి ఈ సందర్భంగా మీకు తెలియచేసుకుంటూ ఇలాంటి నాయకులు మనకు బాగా అవసరం అని, మన రాష్ట్రానికి అవసరం అనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను.